వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మై సెల్ఫ్ డాక్టర్ రీనా థానంకి. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటి అని అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అని. యూపీఎస్సీ అనగానే మనకి గుర్తొచ్చేటువంటిది ఏంటి అంటే ఐఏఎస్ ఐపీఎస్ఏ కదా. యాక్చువల్లీ యూపీఎస్సీ సిఎస్సీ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మాత్రం ఇండియన్ సర్వీసెస్కి లేదంటే గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసెస్కి ఉపయోగపడుతుంది అనమాట. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఏ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసుకొని నేను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వగలను లేదంటే గ్రూప్ ఏ క్యాడర్ గ్రూప్ బి క్యాడర్లో నేను జాబ్ సంపాదించగలను అన్న నమ్మకం ఉంటుందో తెలుసుకుందాం. ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు బేసిక్స్ అనేవి మనకి వచ్చా లేదా చూసుకోవాలి. బేసిక్స్ అనగానే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని ఉంటాయి కదా, అవి 6th నుంచి 12th వరకు కూడా చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి బేసిక్స్ చదవాల్సి ఉంటుంది ముందు. దానికన్నా ముందు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు సిలబస్ తీసుకొని దగ్గర పెట్టుకొని దాంట్లో ఉండేటువంటి ఆస్పెక్ట్స్ అనేవి మనకి అర్థమవుతున్నాయా లేదా అర్థం చేసుకున్న తర్వాత దాని తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని 6th to 12th ఎంతవరకు జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పాలిటీ హిస్టరీ దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా కూడా ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంటుందన్నమాట. ఆ బేసిక్స్ అనేవి మనకి అర్థమైతే మనకి బాగా వస్తేనే మనము స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్కి వెళ్ళడానికి ఉంటుంది, వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము బేసిక్స్ని నేర్చుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఎకానమీ వచ్చేటప్పటికీ ఎకానమీ మేజర్లీ ఇది 11th and 12th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి చదవాల్సి ఉంటుంది. కాబట్టి మన బేసిక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో కవర్ అయిపోతాయి. కాబట్టి దాని తర్వాత మనం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్కి వెళ్ళి నోట్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఎన్సీఆర్టీ బుక్స్కి నోట్స్ ప్రిపరేషన్ అవసరమా లేదా అంటే ఇట్ ఈస్ అబౌట్ ద ఇండివిజువల్ చాయిస్. నోట్స్ ప్రిపరేషన్ కొంతమందికి అవసరం, కొంతమందికి అవసరం లేదు. ఎందుకంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి చేసుకునేటువంటి నోట్స్లో ఈ మ్యాటర్ అంతా కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి మ్యాటర్ అంతా కూడా కవర్ అయిపోతుంది. కాబట్టి నోట్స్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఇది ఒక ఆస్పెక్ట్ అన్నమాట. నెక్స్ట్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది, దాన్ని కూడా చూడండి ఒకసారి. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రోజుకి 2 to 3 hours పడుతుంది ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు. దాని తర్వాత మనము 1 hourకి దీని న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే తగ్గిపోతుంది, అలవాటు అయిపోతుంది. కాబట్టి మనం సిలబస్ ఆల్రెడీ చదివి ఉంటాము, సిలబస్ ఆల్రెడీ బాగా చదివేసిన తర్వాత సిలబస్ మీద ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్లో ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది మనకి పూర్తి అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి, ఏ ఆస్పెక్ట్స్ వదిలేయాలన్న అవగాహన పెరుగుతుంది. కాబట్టి 1 hourలో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది అయిపోతుంది. కాబట్టి క్రమంగా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీ, న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి. తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే చాలామంది చాలా రకాలైనటువంటి మ్యాగజైన్స్ చెప్తారు. మల్టిపుల్ సోర్సెస్ తీసుకోవడం కన్నా ఎక్కువగా ఉపయోగంలో ఉండేటువంటి సోర్సెస్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో మినిస్ట్రీ వెబ్సైట్స్ ఉంటాయి. మినిస్ట్రీ వెబ్సైట్స్ తీసుకొని దాంట్లో ఉండేటువంటి మ్యాటర్ అంటే ఏమైనా అప్డేషన్స్ ఏమైనా ఉంటే కనుక దాంట్లో మినిస్ట్రీ వెబ్సైట్స్లో పెట్టేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఎన్టీకి రిలేటెడ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ రిలేటెడ్ లేదంటే బడ్జెట్కి సంబంధించింది లేదంటే న్యూ వర్డిక్ట్స్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించినవి అన్నీ కూడా తెలుసుకోవడానికి మినిస్ట్రీ వెబ్సైట్స్ చూసుకుంటూ ఉండాలి. యోజన కురుక్షేత్ర అనేటువంటి మ్యాగజైన్స్ చూసుకోవాలి. కాబట్టి ఇలాగా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే మనము స్కూల్లో ఉన్నప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది చాలా చిన్న విషయం అనమాట. మనం అప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి చదవగలిగితే ఇప్పుడు సులభంగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవగలుగుతాము, అప్పుడు ఆడుకున్నట్లయితే ఇంకా బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోగలుగుతాము. అది అసలు మన ప్రిపరేషన్ అనేది కాలేజ్ టైంలో
స్కూల్ టైంలో మన స్టడీస్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనకి యూపీఎస్సీ ర్యాంక్ అనేది వస్తుంది అని అనుకోవడం చాలా భ్రమ, అది భ్రమ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు సిలబస్ చూడాలి, న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి, మినిస్ట్రీ వెబ్సైట్స్ చూసేటువంటి అలవాటు కలగాలి, నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రివిజన్ అనేది చాలా మేజర్ డిఫరెన్స్ తీసుకొస్తుంది కాబట్టి, ఒకసారి చదివితే అయిపోయేటువంటి ఎగ్జామ్ కాదు కాబట్టి ఏ ఎగ్జామ్కైనా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నోట్స్ ప్రిపరేషన్కి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవడం, నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్కి కూడా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి నోట్స్, ఆల్రెడీ అవైలబుల్ ఉన్నటువంటి నోట్స్ తీసుకోవాలి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు టెక్స్ట్ బుక్స్ లేకుంటే కనుక నోట్స్ మీద లేదంటే కోచింగ్ క్లాసెస్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నోట్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకొని దాని నుంచి కూడా మనం రివిజన్ అనేది స్టార్ట్ చేసుకున్నట్లయితే మన యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి అన్నీ కూడా మనం ఒక పద్ధతిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే సర్వీస్లోకి మెరుగ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.